రోటరాక్టర్ గారు రొటేరియన్ గారు రోటరీ క్లబ్ కు వైజగన్ అందించిన సేవలు అమూల్యమైనవని జగన్ మన మధ్య లేనప్పటికీ ఆయన చేసిన సామాజిక సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల వరప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన జగన్ సంస్మరణ సభ జరిగింది. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు జగన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల వరప్రసాద్, రోటరీ సభ్యులు చోడవరపు మూర్తి, సురభి శారదలు జగన్ రోటరీ క్లబ్ కు అందించిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్లు కేవీఎస్ ఆంజనేయమూర్తి, టిక్కు రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు పి సీతాపతిరావు, గోపు విశ్వేశ్వరరావు, రిక్కీ గూటం, ఎక్సెల్ రమేష్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కేబుల్ బాబీ, కళ్యాణ్ రమేష్, పలువురు రోటరీ సభ్యులు, వీనస్ హోటల్ సిబ్బంది పాల్గొన్నారు. రోటరీలో రోటరాక్టర్గా జాయిన్ అవ్వటం జరిగింది. అంటే సుమారుగా 34 సంవత్సరాలు ఆయన సేవా దృక్పథంతో ఆయన నిత్యం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండేవారు. అంటే కొంతమంది చేసే సేవలు అందరికీ తెలియాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది రైట్ హ్యాండ్తో ఇస్తే లెఫ్ట్ హ్యాండ్కి తెలియకూడదనే భావంతో ఉంటారు. అటువంటి ఉన్నతమైన భావాలతోటి మంచి సేవ చేసినటువంటి మన మిత్రుడు ఈరోజు మన మధ్య లేకపోవటం మనందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి విషయం. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల వాళ్ళ పాప పెళ్ళి చేయగలిగాడు. అది ఒకటే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మిగతా విషయాలు ఇక చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యామిలీస్ అందరూ కూడా టూర్ వెళ్ళేవాళ్ళం. నేను కాశీ జగన్ కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి మా నాన్నగారు ఎదురెళ్తాను కానీ జగన్ వెళ్ళేవాడు కాదు. మరి మేము వచ్చేస్తామంటే అలా కాదు, రెండు కార్లు పెట్టుకుని సోమకొల్లో ట్రైన్ ఎక్కాలి. సో అందరూ కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు. అందరూ కూడా వచ్చేసి మా నాన్నగారు రాత్రి 11 అయినా 12 అయినా మా నాన్నగారు వెళ్ళిపోకుంటారు. ఆ రోజుతో వాళ్ళకి ఒక సెంటిమెంట్ అనమాట మా నాన్నగారు అంటే. అలాంటి వ్యక్తి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇన్స్టిట్యూషన్కి ప్రతి పేజీకి కూడా బదిలీలో 10,000 ఇవ్వడం. చిన్నతనంలో చదువుకున్నాం, చిన్నతనంలో కలిసి ఆడుకున్నాం, పెద్ద అయిన తర్వాత మంచి పనులు చేసాము. కానీ ఆ కీర్తి ఎస్ఎస్పి ఇప్పటికీ ఆయన పేరుని కొనసాగిస్తుంది. మనం అందరం చేసే ప్రతి మంచి పనిలోనూ కూడా మన జగన్ గారు మనకు తోడుగా ఉంటారని, ఆయన ఆశీస్సులు మనందరికీ ఇస్తారని, ఆయన సూచనలు పాటిస్తూ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులందరికీ మా అందరి తరఫుని, రోటరీ తరఫుని, రెడ్ కాన్వెంట్ తరఫుని, అలాగే మా కుటుంబ సభ్యులందరి తరఫుని కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.